క్రీస్తు పేరట మీ అందరికీ వందనాలు. రంజీ తోఫీర్ గారు ఒక వీడియో పరలోకంలో పరిశుద్ధ లైంగికత అని ఒక వీడియో తీశారు. ఆ వీడియోలో ముఖ్యంగా నాకు రెండు అభ్యంతరమైన బోధ కనిపించింది. అవి ఏంటి అంటే, మొదటిది పరిశుద్ధమైన పెళ్లి వివాహ వ్యవస్థని తను తప్పుగా చిత్రీకరించారు. రెండవది పరలోకంలో లైంగికత అనేది ఒకటి. ఈ రెండు విషయాల్లో తను అబద్ధంగా బోధించారు కాబట్టి నేను ఈ వీడియో ద్వారా దానికి స్పందన ఇవ్వబోతున్నాను. అయితే ఇప్పుడు మనం మొదటి విషయము, పెళ్లి అనే వ్యవస్థని ఏ రకంగా అబద్ధంగా చిత్రీకరించారో మనము తను చేసిన వీడియోనే చూద్దాం. అడుగుతున్నటువంటి పాయింట్ ఏంటంటే, పరలోకంలో లైంగికత గనక ఉంటే దేవదూతలు పెళ్లి చేసుకోరు, పెళ్లికి ఇవ్వబడరు అనేటువంటి మాట యేసు ప్రభువుల వారు ఎందుకు చెప్పారు? ఆ ప్రక్రియ గనక ఉంటే ఈ మాట చెప్పేవాడు కాదు కదా అనేటటువంటి కొంతమంది యొక్క ప్రధానమైనటువంటి ప్రశ్న. పెళ్లి చేసుకొనరు అన్నాడు. పెళ్లి చేసుకొనరు అంటే లైంగిక ప్రక్రియ ఉండదనేది ఎక్కడ ఎవరు చెప్పారు? ఇప్పుడు వీళ్ళ భాషలో పెళ్లి ఇస్సాకు రిబ్కాకు అయిందా? అసలు రిబ్కాను ఇస్సాకు పరిగ్రహింపగా ఆమె భార్య అయ్యను. డప్పులు కొట్టి, బాజాలు కొట్టి, మంగళసూత్రాలు కట్టి, పూలదండలు వేసి, ప్రమాణాలు చేసి ఏమన్నా చేశారా వాళ్ళు? అసలు పెళ్ళి అనేది సమాజాన్ని బట్టి వచ్చింది, సమాజం గుర్తించడాన్ని బట్టి వచ్చింది. అంతేగాని పెళ్లి జరగదు అని మాత్రమే అన్నాడు. ప్రతిదీ బైబిల్లో ఉండాలన్నప్పుడు పెళ్లి జరగదని మాత్రమే అన్నాడు. కానీ అసలు లైంగికత ఉండదు అని ఎక్కడుంది బైబిల్లో? మరి ఆదాము హవ్వలకు దండలు వేయలేదు, ప్రమాణాలు చేయలేదు. ఇస్సాకు రిబ్కాకు దండలు, ప్రమాణాలు అసలు పాత కాలంలో లేనే లేదు. అట్లాగా ప్రాచీన సమాజం లేదు. ఈనాటి ఈ మధ్య సమాజంలో జనాభా పెరిగిపోయిన తర్వాత అందరి దృష్టికి గుర్తింపుకు రావాలని ఈ పెళ్లి అనేది ఒకటి చేశారు. ఆదాము హవ్వలకే పెళ్లి కాలేదు, కలిసి జీవించడం స్టార్ట్ చేసేసారు. మీరు రంజీ తోఫీర్ గారి వీడియోను చూశారు కదా. ఈ చూసిన వీడియోలో మొదటిది పెళ్లి అన్న వ్యవస్థను తను ఏ రకంగా అబద్ధంగా చిత్రీకరించారనేది నాలుగు అభ్యంతరకరంగా ఉన్న ఆయన బోధించిన విషయంలో నేను ఇప్పుడు మాట్లాడబోచున్నాను. మొదటిది, పాత నిబంధనలో అసలు పెళ్లి అన్న వ్యవస్థనే లేదు. రెండవది, ఆదామవ్వకు అసలు పెళ్ళే కాలేదు. మూడవది, ఐజాక్ రెబెకాకి పెళ్లి కూడా కాలేదు. నాలుగవది, పెళ్లి అనే వ్యవస్థ పాత నిబంధనలో లేదు కానీ ఈ మధ్యనే వచ్చింది అనేది నాలుగు అభ్యంతరకరమైన బోధ చేశారు. అయితే మనము దీన్ని, బైబిల్ దీనికి ఏ రకంగా స్పందిస్తుందనేది మనం చూద్దాం. అయితే పరలోకంలో చాలా మర్మాలు ఉన్నాయనేది మనకు తెలుసు. మనము ఈ భూలోకంలో పరలోకంలో ఉన్న మర్మాలను అర్థం చేసుకోవడం అనేది మనకు సాధ్యం కాదు. కాబట్టి దేవుడు పరలోకంలో ఉన్న మర్మాలను మనకు అర్థం చేయడానికి కొన్ని చిహ్నాల రూపంలో, కొన్ని సాదృశ్య రూపాల్లో, కొన్ని ఉపమానాలుగా ఈ బైబిల్ ద్వారా మనకి ఇచ్చాడు. అయితే పెళ్లి అన్న వ్యవస్థ అనేది కూడా ఒక వ్యవస్థ. రెండవ రాకడలో యేసుక్రీస్తుకి సంఘంకి మధ్యలో జరిగే పెళ్లి అనే వ్యవస్థకి, స్త్రీ పురుషుడుకి జరిగే పెళ్లి అనే వ్యవస్థకి సంబంధం ఉంది. పెళ్లి అనే వ్యవస్థలో భార్య అండ్ భర్త అని చెప్పి దేవుడు సృష్టించినట్టు మనం చూస్తున్నాము. అయితే ఇది ఆదికాండంలోనే ఆదామవ్వను సృష్టించినప్పుడే ఈ పెళ్లి అనే వ్యవస్థ వచ్చినట్టు మనం గమనిస్తాం. ఎక్కడ అంటే ఆదికాండము 2:24, మార్కు సువార్త 10:6-8, మత్తయి సువార్త 19:4 యేసుక్రీస్తే దీనికి స్పందించినట్టు మనం చూస్తాము. అయితే ఈ మూడు వాక్యాలు మనము పరిశీలన చేస్తే అక్కడ మనకు అర్థమయ్యేది ఏంటి అంటే, దేవుడు స్త్రీని పురుషుని యొక్క ఎముకలో నుండి తీసిన తర్వాత వీరిద్దరిని భార్య భర్తగా దేవుడు ప్రణాళిక ప్రకారము పెళ్లి అనే వ్యవస్థలో సృష్టించి ఉన్నాడు. అందుకే ఈ వాక్యం ఏం సెలవిస్తుంది అంటే, స్త్రీని పురుషుని యొక్క ఎముకలో నుండి తీసినందుకు పురుషుడు తన తల్లిదండ్రులను వదిలిపెట్టి తన భార్యను హత్తుకొనెను, అప్పుడు
వీరిద్దరు రెండు శరీరాలు కాదు కానీ ఏక శరీరము అని చెప్పి బైబిల్ క్లియర్గా ఈ మూడు వాక్యాలలో మనము చదవచ్చు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే పెన్లీ అనే వ్యవస్థ ఆది కాండము ఏదైన వనంలోనే మొదలైంది. అందుకే ఈ భార్యాభర్త అనేది పెన్లీ అన్న వ్యవస్థ లోపలనే ఉంటుంది కానీ పెన్లీ వ్యవస్థ బయట కాదు. పెన్లీ అన్న వ్యవస్థలోనే భార్యాభర్త అని దేవుడు సృష్టించి ఆ పెన్లీ అన్న వ్యవస్థలోనే పిల్లల్ని కనండి, భూప్రపంచం అంతా నింపండి అని ఆదికాండము మొదటి అధ్యాయము 28వ వచనంలో చెప్పింది. పెళ్ళి అన్న వ్యవస్థ లోపల భార్యాభర్తల్లాగా పిల్లల్ని కనడము, భూప్రపంచం అంతా వ్యాపించడం అనేది పెళ్ళి అన్న వ్యవస్థ లోపలనే. ఎందుకంటే ఈ మూడు వాక్యాలు మనం గమనిస్తే అది సృష్టి మొదటి నుంచే. యేసుక్రీస్తు కూడా ఏమంటాడు, అది సృష్టి మొదటి నుంచే అంటే అది ఎక్కడ మత్తయి 19వ అధ్యాయం 4వ వచనంలో క్లియర్గా చూస్తాము. మిగిలిన ఆదికాండం 2వ అధ్యాయం 24వ వచనంలో అదే రకంగా మార్కు సువార్త 10వ అధ్యాయం 6 నుండి 8వ వచనంలో కూడా క్లియర్గా చూసేది ఏంటంటే ఇది మొదటి నుంచే అంటే అది సృష్టించినప్పటి నుంచే పెళ్ళి అన్న వ్యవస్థ అనేది మనకు కనిపిస్తుంది. కానీ ఇప్పుడు రంజితోఫిర్ గారు చెప్పింది ఏంటి, పెళ్ళి అన్న వ్యవస్థ పాత నిబంధనలో లేదని చెప్పారు. మరి లేదా ఉన్నదా? పెళ్ళి అన్న వ్యవస్థకి బయట కలుసుకోవడం అనే దాన్ని వ్యభిచారం అంటారు. అది మనం చూడవలసింది ఎక్కడ అంటే 1 కొరింథియన్స్ 6వ అధ్యాయం 16వ వచనంలో మనం క్లియర్గా చూస్తాం. పెళ్ళికి అవతల కలుసుకోవడం అనేది వ్యభిచారము, పెళ్ళి లోపల కలుసుకోవడం అనేది పరిశుద్ధత. భార్యాభర్తలు అనేది పెళ్ళి అన్న వ్యవస్థ లోపలనే, పిల్లల్ని పెళ్ళి అన్న వ్యవస్థ లోపల కనినప్పుడు అది పరిశుద్ధమైనదిగా బైబిల్ సెలవిస్తుంది. కాబట్టి రంజితోఫర్ గారు మాట్లాడినట్టు పాత నిబంధనలో పెళ్ళి అన్న వ్యవస్థ లేదు అని అనడము, తర్వాత ఆదామవ్వకు పెళ్ళి అవ్వలేదు అని చెప్పడము, రెబెకకు ఇసాకుకి పెళ్ళి అవ్వలేదు అని చెప్పడము కూడా అబద్ధ బోధ కిందనే పరిగణిస్తున్నాము. అయితే రెబెక ఇసాకు విషయంలో చూస్తే కూడా ఆది కాండంలో లబాను అబ్రహాం పంపించిన వ్యక్తితో ఏమంటాడంటే మీ యజమాని కొడుకుకి నా కూతురైన రెబెకని భార్యగా తీసుకెళ్ళండి అని చెప్తాడు. భార్యగా తీసుకెళ్ళండి అంటే దాని అర్థం ఏంటి, పెళ్ళి చేసుకుని తీసుకెళ్ళమన్నట్ట, పెళ్ళి చేసుకోకుండానే పెళ్ళి అవతల తీసుకెళ్ళమన్నట్ట. ఎక్కడ? ఆది కాండము 24వ అధ్యాయంలో మనం చూస్తున్నాము. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం నుండి మీరు చూస్తే పెళ్ళి అన్న వ్యవస్థ అనేది దేవుని ప్రకారము, దేవుని చిత్తానుసారంగా దేవుడు సృష్టించినది. కానీ రంజితోఫిర్ గారు దండలు మార్చుకోవడము, మంగళసూత్రం కట్టుకోవడము, డప్పులు వాయించడం అనేది అది కల్చరల్గా అంటే అది ఒక సాంప్రదాయ పద్ధతిగా ఈ మధ్యలో వచ్చింటదేమో, కానీ ఈ వ్యవస్థ పెళ్ళి అనేది దేవుడు సృష్టించినది. ఇది మనం ఎక్కడి నుండి నేర్చుకుంటున్నాము అంటే పౌలు రాసిన ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం నుండి చాప్టర్ ఎండింగ్ వరకు మీరు చదివినప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది. అక్కడ పౌలు ఏం చెప్పదలుచుకున్నాడంటే ఇది మర్మము. ఫస్ట్ యేసుక్రీస్తు రెండవ రాకడకిను సంఘంకి జరగబోయే పెళ్ళి అనేది ఒక మర్మము అని చెప్తున్నాడు. ఫస్ట్ ఆ మర్మముని అర్థం చేసుకోవడానికి దేవుడు ఉపమాన రీతిలో ఏం చేశారంటే భార్యాభర్త అని పెళ్ళి అనే ఒక వ్యవస్థకి సాదృశ్య రూపంలో ఉంది అని చెప్పి పౌలు చెప్పడానికి మనకు ప్రయత్నిస్తున్నాడు. అయితే ఇక్కడ యేసుక్రీస్తు సంఘానికి శిరస్సు, సంఘం అనేది యేసుక్రీస్తు యొక్క శరీరము అన్నప్పుడు ఈ ఇద్దరు కలిసి యేసుక్రీస్తు ప్లస్ సంఘము కలిసి ఏక శరీరదారులుగా ఉన్నట్టు మనం చూస్తున్నాము. అదే రకంగా భార్యాభర్త ఇద్దరు పెళ్ళి అన్న వ్యవస్థలో కలిసినప్పుడు వీళ్ళు కూడా ఇద్దరు కాదు కానీ ఏక శరీరులో అని చెప్పి మనం ఎక్కడ చూసాము, ఆది కాండం 2వ అధ్యాయం 24వ వచనము, మార్కు సువార్త 10వ అధ్యాయము 6 నుండి 8, మత్తయి 19:4లో మనం చూసింది ఏంటి అంటే వీళ్ళిద్దరూ కాదు, వీళ్ళు ఏక శరీరదారులు. అంటే యేసుక్రీస్తుకి సంఘంకి ఏ రకంగా పెళ్ళి అన్న వ్యవస్థలో రెండవ రాకడలో జరగబోతుందో
అట్లాంటి దానికి సాదృశ్యమే భార్య భర్త యొక్క పెళ్లి అన్న వ్యవస్థలో అని చెప్పి మనము క్లియర్గా వాక్యానుసారంగా చూడవచ్చు. మరి ఇంత క్లియర్గా ఉన్నప్పుడు రంజీ తోఫీర్ గారు పెళ్లి పాత నిబంధనలో పెళ్లి అన్న వ్యవస్థనే లేదు, ఆదాంకి పెళ్లి అవ్వలేదు, రెబెకకు ఇసాకుకి పెళ్లి అవ్వలేదు అని చెప్పడంలో ఏమాత్రం నిజం లేదు. ఇప్పుడు మనము రెండో వీడియోని చూద్దాం. ఈ రెండో వీడియో ఏంటి అంటే పరలోకంలో లైంగికత అని తను బోధించాడు. దీంట్లో నాకున్న మూడు అభ్యంతరమైన విషయాలు ఏంటి అంటే, మొదటిది పరలోకంలో లైంగికత అసలు ఉన్నదా, రెండవది పరలోకంలో సుట్టరికం అనేది ఉండదు కానీ రంజీ తోఫీర్ గారు సుట్టరికం ఉంటుంది అన్నట్టు బోధించారు, మూడవది ఇది దేవుని అనుసంధానంలో జరుగుతుంది, అంటే ఈ లైంగికత అనేది పరలోకంలో దేవుని చిత్త ప్రకారం జరుగుతుంది అనేది తన అభిప్రాయం, మూడవది అది. సో ఈ మూడు అభ్యంతరాలను బైబుల్ దీన్ని ఏ రకంగా పరిగణిస్తుందనేది మనం చూద్దాము. పరలోకములో కూడా సెక్స్ ఉంటుంది, లైంగిక ప్రక్రియ ఉంటుంది, కానీ విచ్చలవిడిగా కాదు, విచ్చలవిడిగా కాదు, దేవుని కనుసన్నలలో ఉంటుంది అనే విషయము నేను చెప్పాను. ఇది మత్తయి 22:23 నుండి 30 వరకు మనం చదివినప్పుడు అక్కడ ఒక పరిస్థితిని నేను మీకు వివరిస్తాను. అక్కడ సద్దికీయులు వచ్చి యేసుక్రీస్తుని ఇరుకాటంలో పెడదామనేది ఒక ప్రశ్న వేస్తారు. ఆ ప్రశ్న పరలోకంకి సంబంధించినది. ఆ ప్రశ్న ఏంటి అంటే, ఒక కుటుంబంలో 7 అన్నదమ్ములు ఉన్నప్పుడు ఒక స్త్రీ మొదట వ్యక్తిని పెళ్లి చేసుకున్న తర్వాత, అతను చనిపోయిన తర్వాత రెండో వ్యక్తిని పెళ్లి చేసుకున్న తర్వాత, అతను కూడా చనిపోయిన తర్వాత 7 వ్యక్తి వరకు ప్రతి ఒక్కరు చనిపోయిన తర్వాత 7 ఒకరుల తర్వాత ఒక్కరు చనిపోయిన తర్వాత పెళ్లి చేసుకున్నప్పుడు పరలోకంలో పునరుత్థానమైన తర్వాత ఆ స్త్రీ ఆ 7 అన్నదమ్ముల్లో ఎవరికి భార్యగా ఉంటుంది అనేది ఈ ప్రశ్న యేసుక్రీస్తుకి ఈ సద్దకీలు వేస్తారు. 29:30 అనేది మీరు క్లియర్గా గమనించినప్పుడు యేసుక్రీస్తు ఏమంటాడంటే, అసలు పరలోకంలో పెళ్లి అన్న వ్యవస్థ లేదు అనేది మొదట చెప్తాడు. రెండవది మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ 7 ఆ స్త్రీ ఎవరికి భార్య. యేసుక్రీస్తు ఏమంటున్నాడు, పునరుత్థానములో ఈ స్త్రీ ఆ 7 ఎవరికి వర్తించదు. సో పరలోకంలో రిలేషన్షిప్ లేదు, తర్వాత పరలోకంలో మ్యారేజ్ లేదు. సో మ్యారేజ్ అనేది లేనప్పుడు, పెళ్లి అనేది లేనప్పుడు పరలోకంలో, మరి ఈ లైంగికత పరలోకంలో ఎక్కడున్నట్టు. ఒకవేళ దేవుడి అనుసంధానంలో దేవుని ప్రేరేపణ బట్టి దాని అర్థము పెళ్లికి అవుట్ సైడ్లో నేను చెప్పింది ఏంటి, వ్యభిచారము. సో పెళ్లి అనేది పరలోకంలో లేనప్పుడు దేవుడు వ్యభిచారం నడిపిస్తున్నాడా, నీ భార్య అక్కడ నీ భర్త అక్కడ వెళ్ళి కలుసుకొని రాపో అని చెప్పి దేవుడు పెళ్లి లేకుండానే వ్యభిచారం అనేది పరలోక రాజ్యంలో నడిపిస్తున్నాడా అనేది దేవుని నామంకి అవమానం కలుగుతుంది. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంది, పరలోకంలో లైంగికత లేదు అనేది క్లియర్గా ఈ వచనాలని బట్టి అర్థమవుతున్నది. అయితే ఇక్కడ యేసుక్రీస్తు ఏమంటాడంటే, పునరుత్థానమైన తర్వాత వీళ్ళు దూతల వలె ఉంటారు. దూతల వలె ఉంటారు అంటే, దూతలు ఏం చేస్తారు, 24 పరలోకంలో దేవుణ్ణి ఆరాధిస్తుంటారు, దేవుణ్ణి మహిమపరుస్తూ ఉంటారు. సో దేవుణ్ణి ఆరాధిస్తూ మహిమపరుస్తూ ఉన్నప్పుడు పునరుత్థానమైన మనము కూడా పరలోకంలో దూతల వలె ఉంటాము అంటే, మనం కూడా ఆరాధించే వారిలాగా ఉంటాము. మనము దేవుణ్ణి మహిమపరుస్తూ దేవుణ్ణి ఆరాధిస్తూనే ఉంటాము. అంతేకాని పరలోకంలో లైంగికత ఉన్నది అనేది వాక్యము ఈ ఎక్కడ కూడా లేదు. ఇది ప్యూర్లీ అబద్ధ పోదలాగా నేను దాన్ని పరిగణిస్తున్నాను. రంజీ తోఫీర్ గారు ఇంకో ప్రశ్న కూడా లేవనెత్తారు. పునరుత్థానమైన తర్వాత స్త్రీకి గాను పురుషుడికి గాను పునరుత్థానం కాకముందున్న శరీరాలే ఉంటాయా, లేక పునరుత్థానమైన తర్వాత వేరే అవయవాలు ఉంటాయా అన్న ప్రశ్నకి, పునరుత్థానమైన తర్వాత వేరే అవయవములు ఉండవు
అవే అవయవములు ఉంటాయి. కానీ అది అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, పునరుత్థానం కాకముందు మనము శరీరధారులుగా ఆదాం స్వభావము కలిగి ఉంటాము. పునరుత్థానమైన తర్వాత మన శరీరం అనేది మహిమ శరీరము, ఆత్మీయ శరీరంగా మార్చబడుతుంది. పునరుత్థానం కాకముందు ఉన్న శరీరంలో పాపం అనేది ఆదాం స్వభావాన్ని బట్టి మన శరీరంలో, మన అవయవములలో పాపం అనేది ఇమిడి ఉంటుంది. అదే పునరుత్థానమైన తర్వాత ఆదాము స్వభావం అనేది మనం యేసుక్రీస్తుని అంగీకరించినప్పుడు మనం ఆదాం స్వభావాన్ని పాతిపెడతాం. కాబట్టి పునరుత్థానమైన తర్వాత మనకు పాపంతో కూడిన అవయవములు అనేది మనకు ఉండవు. మహిమ శరీరాలుగా, ఆత్మీయ శరీరాలుగా ఉంటాయి. కాబట్టి పునరుత్థానమైన తర్వాత వాటి యొక్క ఉద్దేశము, వాటి యొక్క ప్రణాళిక దేవుని చిత్తానుసారంగా అవి వేరు. అది మనం వాక్యానుసారంగా మనం చూస్తే పౌలు రాసిన రోమన్స్ పత్రిక 8:5-8 మనం చూసినప్పుడు, అదే రకంగా పౌలు రాసిన గలతీయన్స్ 5:19 మనం చూసినప్పుడు మనకు క్లియర్గా అర్థమయ్యేది ఏంటి అంటే, పునరుత్థానం కాకముందు మన శరీరంలో ఆదాం స్వభావం అనేది ఉంది, పాపం అనేది ఉంది. కాబట్టి మన ఆలోచనలన్నీ శరీరానుసారంగానే, లోకానుసారంగానే ఉంటాయి. కాబట్టి మన ఆలోచనలన్నీ పాపంతో కూడినవి ఉంటాయి, వ్యభిచారంతో కూడినవి ఉంటాయి, కోపంతో కూడినవి ఉంటాయి. అదే రకంగా వేరే వేరే పాపాలకు ప్రేరేపించబడతాయి. ఎందుకు? ఆదాం స్వభావం ఉన్నందుకు. అదే యేసుక్రీస్తుని అంగీకరించిన తర్వాత మనము చీకట్లో నుండి వెలుగులోకి వస్తాం. కాబట్టి అప్పుడు మనం ఆదాం స్వభావమని పాతివేయబడతాం. కాబట్టి అది పౌలే రోమన్స్ 6:6 క్లియర్గా చదువుతాం మనం. అట్లా ఆదాం స్వభావంని పాతివెట్టేసిన తర్వాత మనము శరీరానుసారంగా చనిపోయి యేసుక్రీస్తులో ఆత్మీయకంగా పునరుత్థానమైన వారు ఉంటాం. కాబట్టి పునరుత్థానమైన తర్వాత అవి ఆత్మీయ శరీరాలు, మహిమ శరీరాలు. కాబట్టి వాటి యొక్క ఉద్దేశము, వాటి యొక్క ప్రణాళిక వీటి మీద ఉంటాయి అంటే కేవలము దేవుని యొక్క నీతి మీద ఉంటాయి, దేవుని యొక్క శాంతి సమాధానము, దేవుని యొక్క ప్రెజెన్స్లో జాయ్ గురించి ఉంటాయి. సో అది మనం వాక్యానుసారంగా చూద్దాం. అదే రోమాపత్రిక 8:6 చూసినప్పుడు మనం, ఇప్పుడు నేను చెప్పినట్టు మీరు అర్థం చేసుకోగలుగుతారు. రోమియోలకు రాసిన పత్రిక 14:7 కూడా మనము చూసేది ఏంటి అంటే, పరలోకం అనేది తినడం తాగడం అనేది కాదు, కానీ దేవుని యొక్క నీతిని బట్టి, దేవుని యొక్క శాంతిని బట్టి, దేవుని సన్నిధానంలో సంతోషంని బట్టి అని చెప్పేసి పౌలు చెప్తున్నాడు. కొలొస్సియన్స్ రాసిన 3:1 కూడా మనం ఏం చూస్తున్నామంటే, యేసుక్రీస్తులో మనం లేవనెత్తబడిన తర్వాత, యేసుక్రీస్తుని అంగీకరించిన తర్వాత మన ఆలోచనలు పరలోకం వైపుకు ఉంటాయి, పరలోకం యొక్క చిత్తాన్ని నెరవేర్చనికుంటాయి, శరీరానుసారంగా లోకానుసారంగా ఉండవి అని చెప్పేసి కొలొస్సియన్స్ పత్రికలో మనం చూస్తున్నాము. అంటే నేను ఏం చెప్పదలుచుకున్నాను అంటే, పునరుత్థానము కాకముందు ఆదాం స్వభావాన్ని బట్టి మన ఆలోచనలనేది శరీరానుసారంగా ఉంటాయి. అదే మనము యేసుక్రీస్తుని అంగీకరించిన తర్వాత, లేపబడిన తర్వాత పునరుత్థానమైన శరీరం అనేది పరలోకంకి సంబంధించిన వాటి గురించి ఉంటాయి. మనకు అక్కడ ఏ కీడు ఉండదు, ఏ వ్యాధి ఉండదు, ఏ బాధ ఉండదు. కాబట్టి మనము పరలోకంకి వెళ్ళిన తర్వాత లైంగికత అన్న ఆలోచననే రాదు. అక్కడ కేవలము దేవునిలో ఎలా సంతోషంగా ఉండాలి, దేవుణ్ణి ఎలా మహిమపరచాలి, శరీరానుసారంగా ఉండము. మరి ఇంత క్లియర్గా వాక్యం అనేది పరలోకంలో ఏముంటుంది అని సెలవిచ్చినప్పుడు మరి రంజిత్ ఓఫిర్ గారు ఏ రకంగా ఇది కూడా దేవుని అనుసంధానంలో జరుగుతుంది అన్నప్పుడు, దేవుడే ప్రేరేపించి ఈ కలుసుకోవడం అనేది పరలోకంలో జరిగిస్తాడన్నప్పుడు అది ఎంత పెద్ద అబద్ధమో, వాక్యము క్లియర్గా
పరలోకంలో పెండ్లి అనేదే లేదు అన్నప్పుడు కలుసుకోవడమో లైంగికత అన్న మాటనే రాదు. అంత వాక్యం అనేది క్లియర్గా చెప్పినప్పుడు మన సొంత లాజిక్ సొంత ఆలోచనల చేత వాక్యాన్ని ఈ రకంగా బోధించకూడదు. జనరల్గా నా అబ్జర్వేషన్ ఏంటి అంటే రంజీ తోఫీర్ గారి మెథడాలజీ ఆఫ్ ఇంటర్ప్రిటేషన్ ఏంటి అంటే తను ఫస్ట్ ఏం చేస్తాడంటే ఒక కాంక్లూజన్కి వస్తాడు. ఒక కాంక్లూజన్కి వచ్చి దానికి స్టెప్స్ అనేది వేస్తాను అని చెప్పి తనే ఒక వీడియోలో చెప్పారు. ధనము మీనింగ్ అనేది బైబిల్లో నుండి తీసుకురావాలి, కానీ మనకు అండర్స్టాండింగ్ అయిన మీనింగ్ని తీసుకెళ్ళి బైబిల్లో ఉన్న ఆన్సర్కి మ్యాచ్ చేయడానికి ట్రై చేయకూడదు. సో నేను రంజిత్ తోఫీర్ గారికి ఒక విన్నపం ఏంటి అంటే, మీరు దయచేసి ఈ వీడియోని 2-3 సార్లు చూసి వాక్యాలు తెరిసి మీరు దయచేసి చదవవలసిందిగా నా యొక్క మనవి. అదే రకంగా రంజీత్ ఓఫీర్ యొక్క ఫాలోవర్స్ని మీరు గొర్రెల్లాగా ఉండాలని నా యొక్క కోరిక. మీరు మేకల్లాగా దయచేసి ఉండకండి. అది ఎలాగుండాలి, ఎలాగ తెలుసుకోవాలి నేను గొర్రెనా మేకనా అని అంటే, పౌలు అపొస్తుల కార్యము 17:11 ఏమన్నాడంటే, వీరు బెరియన్ సంఘస్థులు తెస్సలోనిక సంఘస్థుల వలె కాక వీరు నేను బోధించిన వాటిని వాక్యానుసారంగా ఉందా అని పరిశోధించారు. మరి మీరు రంజీత్ తోఫీర్ గారు బోధించింది వాక్యానుసారంగా ఉందా అని మీరు పరిశోధన చేయుచున్నారా? మరి మీరు పరిశోధించకుండా పాస్టర్ ఏది చెప్తే అదే కరెక్ట్ అన్నప్పుడు చాలా డేంజరస్ సిచ్యువేషన్స్లో ఉంటారు మీరు. కాబట్టి నా యొక్క విన్నపం ఏంటంటే, రంజీత్ తోఫీర్ గారికి ఆయన యొక్క ఫాలోవర్స్కి ఏంటి అంటే, దయచేసి వాక్యాన్ని పరిశోధన చేయండి. వాక్యాన్ని 2, 3, 5, 10 చదవండి. మీరు చేసే బోధ వల్ల సార్వత్రిక సంఘానికి దేవుని నామంకి అవమానం కలగకూడదు. దేవుని నామానికి కీర్తి తీసుకురావాలి తప్ప అపకీర్తిని తీసుకురావద్దు. కాబట్టి నా యొక్క విన్నపము, నా యొక్క హంబుల్ రిక్వెస్ట్, ప్లీజ్ ఫాల్స్ ప్రీచింగ్ అనేది చేయకుండా దయచేసి మీ ఇంటర్ప్రిటేషన్ స్కిల్స్ అనేది సరిచేసుకోండి. మీరు చెప్పే బిబ్లియాలజీలో, ఇంటర్ప్రిటేషన్ స్కిల్స్లో తర్వాత చాలా ఫాల్స్ ప్రీచింగ్ ఉంది. కాబట్టి దయచేసి ఒక్కసారి మీరు దేవుని సన్నిధానంలో మోకరించి పశ్చాత్తాపముతో దేవుని పాద సన్నిధానంలో పాపం ఒప్పుకొని మీరు క్షమాపణ కోరి మీరు సేవ చేయవలసిందిగా నా యొక్క మనవి. నేను మాట్లాడిన తెలుగులో ఏమన్నా తప్పులు, నా ప్రొనౌన్సియేషన్లో ఏమైనా తప్పులుంటే నన్ను క్షమించండి. నేను తెలుగులో వీడియో తీయడం అనేది నాకంత ఎక్స్పర్టీస్ కాదు. తెలుగు వారిపైన నాకున్న ప్రేమను బట్టి నాదొక చిన్న ప్రయాసము. థ్యాంక్ యూ.